హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సి 2020 సిలబస్లో భాగంగా, సో స్పెషల్గా ఎస్జిటి వాళ్ళ కోసం అని చెప్పేసి సాంఘిక శాస్త్రము సోషల్ కంటెంట్ పైన క్లాసెస్ అనేవి చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, 1వ తరగతి నుంచి మ్యాక్సిమం 10వ తరగతి వరకు ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందచేయడం జరుగుతుంది. సో ఈ వరుస క్రమంలో 46వ భాగాన్ని మీకు అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎస్జిటి వాళ్ళకి డిఎస్సి ఎస్జిటి, అంతేకాకుండా టెట్ ఎగ్జామ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి కూడా మనకు సేమ్ సిలబస్ ఉంటుంది, కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి మరి, క్రీడలు, జాతీయత, వాణిజ్యము, ఆటలు మరియు నియమాలు అనేటువంటి అంశాలని క్లుప్తంగా ఈ క్లాస్లో చర్చించుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. క్వశ్చన్ నెంబర్ 1, ట్రాఫిక్ రూల్స్ నందు వెళ్ళుటకు సిద్ధంగా ఉండుటకు వాడే గుర్తు ఏంటి? సిద్ధంగా, వెళ్ళుటకు సిద్ధంగా ఉండండి. ఆన్సర్ ఆప్షన్ 3, పసుపు రంగు ఫ్రెండ్స్. ఓకేనా, ఎరుపు అంటే ఆగాలి, ఆకుపచ్చ అంటే వెళ్ళండి. ఓకేనా, సో పసుపు అంటే ఏంటి, చూసి నెమ్మదిగా సిద్ధంగా ఉండండి వెళ్ళడానికని అర్థము. నెక్స్ట్, మేరీ కోమ్ ఈ క్రీడకు సంబంధం గలదు. ఎవరు? ప్రఖ్యాత బాక్సర్, మహిళ బాక్సర్. నెక్స్ట్, కరణం మల్లేశ్వరి ఈ క్రీడలో గుర్తింపు పొందారు. ఆన్సర్ ఆప్షన్ 3, వెయిట్ లిఫ్టింగ్. నెక్స్ట్ 1, ఈ క్రింది వాణిలో బ్యాడ్మింటన్లో రాణించిన వారు ఎవరు? బ్యాడ్మింటన్. ఆన్సర్ ఆప్షన్ 2, సైనా నెహ్వాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో మన దేశ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ గెలుచుకున్న సంవత్సరం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2, 2011. నెక్స్ట్ 1, ఈ క్రింది వాణిలో ఒలింపిక్ పథకం గెలుచుకున్న భారతీయుడు ఎవరు? ఆన్సర్ మేరీకోమ్, గగన్ నారంగ్, విజేందర్ సింగ్. అందరికీ కూడా పథకం రావడము జరిగింది ఒలింపిక్లో. నెక్స్ట్ 1, ఒలింపిక్ పోటీలు దీనికి సంబంధించినవి. దీనికి సంబంధించినవి ఒలింపిక్ పోటీలు అనేవి క్రీడలు. నెక్స్ట్ 1, బాలల దినోత్సవము జరుపుకునే రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, నవంబర్ 14. నెక్స్ట్ 1, ఈ క్రింది వాణిలో జంతువులను ఉపయోగించి ఆడేటువంటి ఆట ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, పోలో. ఓకేనా, గుర్రం పైన ఉండి ఆడేటువంటి ఒక ఆటనే ఈ పోలో. ఓకే, నెక్స్ట్ 1, ఒలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు లేదా జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 3, 4 సంవత్సరాలు, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి. నెక్స్ట్ 1, ఈ క్రింది వాణిలో క్రీడా స్ఫూర్తి కానటువంటి అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ఓడిన వారిని తక్కువగా చూడడం అనేది క్రీడాస్ఫూర్తి కాదు. ఓకేనా, క్రీడా నియమాలు పాటించుట, పోటీల అనంతరము ఒకరినొకరు అభినందించుకునుట, గెలుపు ఓటములు సమానంగా స్వీకరించుట అనేవి స్పోర్ట్సీవ్నెస్. ఓకేనా, స్పోర్టివ్నెస్ అంటారు క్రీడా స్ఫూర్తులు. నెక్స్ట్ 1, ఈ క్రింది వాణిలో పెద్ద మనుషుల ఆటగా పేరు పొందినది ఏంటి? ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ 3, క్రికెట్. జెంటిల్మెన్ గేమ్ అంటాం కదా మనం క్రికెట్ని. స్వాగతంగా భారతదేశంలోకి టెస్ట్ మ్యాచ్లలో అవకాశం ఇచ్చిన సంవత్సరం ఏది? ఆప్షన్ 2, 1932. నెక్స్ట్, భారతదేశంలో క్రికెట్ ఇక్కడ పుట్టింది. ఎక్కడ అది? ముంబాయి. నెక్స్ట్ 1, భారతదేశంలో క్రికెట్ ఆటను మొదటగా చేపట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, పార్శీలు. ఓకేనా, పార్శీలు, వీరి యొక్క పవిత్ర గ్రంథము జెండెవెస్ట. సో ముఖ్యమైన పర్సన్ ఎవరో తెలుసా ఫ్రెండ్స్? దాదాభాయ్ నవరోజీ, వీరు పార్శీలు. ఓకేనా, నెక్స్ట్ 1, భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, ఓరియంటల్ క్రికెట్ క్లబ్, ముంబాయి. నెక్స్ట్ 1, 1971లో మొదటి ఒకరోజు అంటే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీ వీరి మధ్య జరిగింది. 1971లో ఎవరెవరికి మధ్య జరిగింది? ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య మొట్టమొదటిసారిగా క్రికెట్ మ్యాచ్ అనేది జరిగింది, వన్డే క్రికెట్ అది కూడా. నెక్స్ట్ 1, మొదటి క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించిన సంవత్సరం ఏది? ఆప్షన్ 2, 1975. నెక్స్ట్ 1,
మొదటి టెస్ట్ మ్యాచ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1977. నెక్స్ట్ వన్, వరల్డ్ క్రికెట్ సిరీస్ పేరుతో అనధికార క్రికెట్ పోటీలు నిర్వహించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 క్యారీ పాకర్ అనేటువంటి క్రీడాకారుడు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సాంప్రదాయ క్రీడ అని దేనికి పేరు? ఆన్సర్ ఖోఖో. సాంప్రదాయ క్రీడ అనే పేరుతో పిలుస్తాము ఫుట్బాల్, హాకీ, క్రికెట్ ఇవంటి ఏంటి. సో ఇవి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ అంటారు. సో ఖోఖో మాత్రము సాంప్రదాయ క్రీడ. నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్లో క్రికెట్ విస్తరణకు తెలిపే క్రింది వాక్యాలలో సరికానటువంటిది ఏది? ఏంటి? న్యాయమైన ఆటకు, క్రమశిక్షణకు, పెద్ద మనిషి తరహాకు, ఆట ప్రతిరూపంగా నిలుస్తుందని ఇంగ్లీష్ వారు భావించారు అనేది తప్పు. ఓకేనా? సో ఇంగ్లాండ్లో క్రికెట్ 19వ శతాబ్దం చివరి నాటికి బాగా భూమి ఉన్న సంపన్న ఆటగా మారింది. శారీరక శిక్షణ ద్వారా బాలుర ఆదర్శ పౌరులుగా, అంటే బాలులను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో దీన్ని ప్రవేశపెట్టారు. ఇది బాలికలకు కూడా విస్తరించబడింది. సో మనం చూస్తున్నాం కదా, సో ఉమెన్ క్రికెట్ అనేది కూడా చాలా ప్రఖ్యాతిగా నడుస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో బ్రిటిష్ వలసపాలిత ప్రాంతాలలో మాత్రమే విస్తరించిన క్రీడను గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 3 క్రికెట్. నెక్స్ట్ వన్, క్రికెట్ క్రీడ బాగా ఆదరణ పొందిన దేశాలను గుర్తించము. ఏంటి ఫ్రెండ్స్? ఆస్ట్రేలియా జింబాంబే ఆడుతుంది, బ్రెజిల్ అర్జెంటీనా ఆడదు, ఇవి ఫుట్బాల్కి ఫేమస్. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆడుతుంది, వెస్టిండీస్ కేన్యా జట్లు కూడా ఈ యొక్క క్రికెట్ అనేవి ఎక్కువగా ఆడుతాయి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో క్రికెట్ క్రీడకు సంబంధించిన ట్రోఫీని గుర్తించము. ట్రోఫీ ఏంటది? రంజీ ట్రోఫీ. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ మన వింబుల్టన్ అంటే ఏంటి? వింబుల్టన్ టెన్నిస్కి ఇస్తారు, ఫెడరేషన్ కప్ కూడా టెన్నిస్కి ఇస్తారు, సుల్తాన్ అజ్లన్ షా కప్ ఇది దేనికి ఇస్తారు మరి? సో ఫ్రెండ్స్, ఇది హాకీకి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారిలో దగ్గర సంబంధాలు ఏర్పరచుకుని మొదటి పాశ్చాత్యీకరణ చెందిన భారత దేశీయులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పార్శీలు. నెక్స్ట్ వన్, క్రింది వారిని సరిగా జతపరచుము. చూద్దాము ఒక్కొక్కటి కూడా. ముందుగా దక్షిణాఫ్రికా వర్ణ వివక్షత వలన అంతర్జాతీయ క్రికెట్లో నిషేధం ఎదుర్కొన్నటువంటి ఒక దేశంగా దీనికి గుర్తింపు. ఇంగ్లాండ్ క్రికెట్ పుట్టిన దేశము. పాకిస్తాన్ దీని యొక్క ప్రత్యేకత ఏంటి మరి? బౌలింగ్లో నూతన నైపుణ్యాలు ప్రవేశపెట్టినటువంటి దేశము భారతదేశము. క్రికెట్కు అత్యధిక ఆదరణ గల దేశంగా మనము భారతదేశాన్ని చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఓరియంటల్ క్రికెట్ క్లబ్ స్థాపించిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1848 ముంబాయి. నెక్స్ట్ వన్, ఓరియంటల్ క్రికెట్ క్లబ్కి నిధులు సమకూర్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 టాటాలు వడియాలు. ఓకేనా? ఎవరు? టాటాలు వడియాలు. ఈ టాటా వాళ్ళు వడియా వాళ్ళంతా కూడా పార్శీలు ఫ్రెండ్స్. ఓకేనా? సో భారతదేశంలో క్రికెట్ను ఆదరించిన మొట్టమొదటి వారు పార్శీలు అని చెప్పుకున్నాం కదా. ఈ టాటా రతన్ టాటా గారు ఉన్నారు కదా, వీరు కూడా ఒక పార్శీయే. సో వీరికి సంబంధించినటువంటి వంశీయులంతా కూడా ఎవరైతే పార్శీలు ఉన్నారో వారంతా కూడా క్రికెట్ని అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది సంఘటన కాలక్రమ వరుసలో అమర్చుము. ఆన్సర్ ఆప్షన్ 2 ముందుగా డి ఏంటి? ఓరియంటల్ క్రికెట్ క్లబ్ స్థాపించడం జరిగింది. తర్వాత బి జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగింది. తర్వాత సి బాంబే జింకానాని ఒక పార్శీ బృందము ఓడించడము. నెక్స్ట్ వన్, హిందూ ముస్లింల జింఖానాగా ఏర్పడము జరిగింది. ఇదొక వరుస క్రమంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో స్థాపించబడిన క్రికెట్ ఆడే మొదటి జింకానా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పార్శీ మత జింకానా.
నెక్స్ట్ వన్, భారతదేశంలో క్రికెట్ పోటీలు తొలుత మత ప్రతిపాదికన జరిగేవి. వీరికే పంచముఖ పోటీ అనే పేరు. ఈ క్రింది వానిలో పంచముఖలో పాల్గొనని వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, జైనులు పాల్గొనలేదు. పార్శీలు, ముస్లింలు, ఆంగ్లేయులు అందరూ కూడా పాల్గొనేవారు. నెక్స్ట్ వన్, చేనులో పనిచేయటం ద్వారా పొందే వ్యాయామంతో పోలిస్తే క్రికెట్ హాకీల వలన పొందే విద్యా ప్రయోజనము చాలా తక్కువ అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ గాంధీజీ. నెక్స్ట్ వన్, క్రికెట్ ఆడుట ప్రారంభమైన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, 1877. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ ఆడుట ప్రారంభమైనప్పుడు రెండు ప్రదేశాల మధ్య అంతర్జాతీయ పోటీలు జరిగిన విధానము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, బ్రిటిష్ సామ్రాజ్య వివిధ ప్రాంతాల మధ్య పోటీ అనేది జరిగింది. బ్రిటిష్ పాలిత ప్రాంతాల మధ్య పోటీ. నెక్స్ట్, భారతదేశంలో మొదటి క్రికెట్ పోటీలు వివిధ బృందాల మధ్య జరిగేవి. ఏ బృందాల మధ్య జరిగేవి మరి? ఆన్సర్ ఆప్షన్ 3, మత బృందాల మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిగ్గా జతపరచుము. ముందుగా మెల్బోర్న్. ఏంటి ఫ్రెండ్స్? మెల్బోర్న్ వన్ డే క్రికెట్ పోటీ మొదటిసారి నిర్వహించినటువంటి దేశము ఏంటి ఫ్రెండ్స్? మెల్బోర్న్ ఆస్ట్రేలియా రాజ్య ఆస్ట్రేలియా ఉంటుంది ఈ సిటీ. నెక్స్ట్ వన్, ముంబై. ముంబై భారత్లో క్రికెట్ ప్రారంభమైన ప్రదేశము ముంబై. దుబాయ్, ఐసీసీ ప్రధాన కార్యాలయము దుబాయ్ అబుదాబీలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్ రూపురేఖలు మార్చిన కెర్రీ పాకర్కు సంబంధించి అసత్యమైన వాక్యం ఏది? అసత్యమైన వాక్యము, ఇతడు ఇంగ్లాండ్ టెలివిజన్ సామ్రాట్ అనేది తప్పు. ఓకేనా? క్రికెట్ను టెలివిజన్ ప్రసారం ద్వారా డబ్బు చేసుకోగల ఆటగా గుర్తింపు తెచ్చాడు. జాతీయ క్రికెట్ బోర్డుల ఇష్టానికి వ్యతిరేకంగా 51 మందితో 2 సంవత్సరాలు పోటీలు నిర్వహించారు. దీనికే పాకర్ సర్కాస్ అనే పేరుతో పిలవడము జరిగింది. ఒకటో తప్పు, అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, కెర్రీ పాకర్ 2 సంవత్సరములు నిర్వహించిన క్రికెట్ పోటీలకు గల పేరు ఏంటి? వరల్డ్ సిరీస్ క్రికెట్. నెక్స్ట్ వన్, ఐసీసీ ప్రధాన కార్యాలయము లండన్ నుండి దుబాయ్కి మార్చుట దీనికి సంకేతముగా చెప్పుకోవచ్చు. దేనికి? క్రికెట్ కేంద్రము దక్షిణాసియాకు మారుట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో దూస్రా రివర్స్ స్వింగ్లకు సంబంధించి సరికానిది ఏది? దూస్రా రివర్స్ స్వింగ్ అని వింటుంటాం కదా మనము, సో దీంట్లో సరికానటువంటి ఏమిటి చూద్దాము. దూస్రా రివర్స్ స్వింగ్లు ఆంగ్ల ఆస్ట్రేలియా దేశాల పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడినవి. ఓకేనా? చూద్దాం. అనే ఇది 4వది తప్పు ఫ్రెండ్స్, మిగతావి కరెక్ట్. చూద్దాము, ఇవి రెండింటికి పాకిస్తాన్ బీజం వేసింది. ఇది బౌలింగ్లో ఒక స్టైల్ ఫ్రెండ్స్, దూస్రాలు రివర్స్ స్వింగ్ చేయడము. సో ఇవంతా ఒక బౌలింగ్ స్టైల్గా చెప్పుకోవచ్చు. సో వీటిని మొదటగా బీజం వేసింది పాకిస్తాన్. సో బరువైన ఆధునిక బ్యాటులతో దుండుడుకు ఆటగాళ్ళు ఫింగర్ స్పిన్కు చమర గీతం పాడుతున్న తరుణంలో దూస్రా రూపొందింది. నెక్స్ట్ వన్, నిర్మలమైన ఆకాశం క్రింద వికెట్లు పడని దుమ్ము పరిస్థితులలో బంతిని కదిలించుటకు రివర్స్ స్వింగ్ అనేది రావడం జరిగింది. అన్ని కూడా కరెక్టే ఫ్రెండ్స్, 4వది 1 తప్పు. నెక్స్ట్ వన్, ఈ క్రింది పదాలలో క్రికెట్ క్రీడకు సంబంధం లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, డబుల్ పార్ట్ అనేది క్రికెట్తో సంబంధం లేదు. వికెట్, ఓవర్, బౌండరీ ఇవన్నీ కూడా క్రికెట్లోని పదాలు. నెక్స్ట్ వన్, భారతదేశము వన్ డే క్రికెట్ కప్ గెలుచుకున్నటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, 83 అండ్ 2011, కపిల్ దేవ్ అండ్ ధోని సారథ్యాలలో. నెక్స్ట్ వన్, ప్రపంచ హాకీలో భారతదేశం ఆధిపత్యము కొనసాగినటువంటి కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, 1980లలో భారతదేశం యొక్క ఆధిపత్యం అనేది కొనసాగింది హాకీలో. మన జాతీయ క్రీడ ఏంటి? హాకీ. నెక్స్ట్ వన్, ఈ క్రింది క్రీడలలో భారతదేశంలో అంతర్జాతీయంగా పెద్దగా విజయాలు సాధించలేదు. ఏ క్రీడలలో మరి అవి? ఆన్సర్ ఏ, అథ్లెటిక్స్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్. ఈ క్రీడలలో భారతదేశం చాలా దూరంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కువగా పథకాలు అనేవి రావు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కబడ్డీ
క్రీడా నియమము కానటువంటిది ఏది? క్రీడా నియమం కానిది ఏంటి? అవుట్ అయిన వారు కోర్ట్ లోపలే ఉండవచ్చు అనేది కరెక్ట్ కాదు, తప్పు. అవుట్ అయిన వాళ్ళు బార్డర్ బయట ఉండాలి, కోర్ట్ బయట ఉండాలి. ఓకేనా? కూతకు వెళ్ళిన వారు ఖచ్చితంగా తొక్కుడిగితే అంటే డెడ్ లైన్ను తాకాలి, కన్ఫామ్గా దాటాలి. అది కూత మధ్యలో ఆపరాదు. ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లే. ఓకేనా? మూడు కూడా కరెక్టే, నాలుగోది ఒకటి తప్పు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ట్రాఫిక్ నియమాలలో తప్పుగానున్న దాన్ని గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 4, రోడ్డుపై వెళ్ళేవారు కుడివైపు నడవాలి. నడవాలా మరి అలా? ఎడమ వైపు నడవాలి. ఓకేనా? ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగాలి, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి, పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు సాగాలి. ఓకే? నెక్స్ట్ వన్, పాదచారులు రోడ్డును దాటు ప్రదేశాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, జీబ్రా క్రాసింగ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో కేవలము ఆడపిల్లలు ఆడే ఆట ఏది? ఆడపిల్లలు మాత్రమే ఆడే ఆట ఏంటి? టెనికాయిట్. ఏంటి ఫ్రెండ్స్? టెనికాయిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది క్రీడాకారులను వారి క్రీడలతో సరిగ్గా జతపరచుము. సైనా నెహ్వాల్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి? బ్యాడ్మింటన్. కోనేరు హంపి చెస్. కరణం మల్లేశ్వర్ వెయిట్ లిఫ్టింగ్. గగన్ నారంగ్ షూటింగ్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆటలలో స్ఫూర్తిని తెలిపే వాక్యాన్ని గుర్తించము. క్రీడా స్ఫూర్తిని, స్పోర్టివ్నెస్. ఆన్సర్ ఆప్షన్ 3, గెలుపోటములు సమానంగా స్వీకరించుట అనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనము మన దేశము మన ప్రపంచము అనేటువంటి అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.